ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు మర్కూర్ పంప్ హౌస్కు ఆయన ఈ ఉదయం ప్రారంభోత్సవం చేశారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను రాష్ట్ర హైకోర్టు ఈరోజు కొట్టివేసింది హైదరాబాద్లో రేపు ఇల్లుండి ఐదు కంటైన్మెంట్ జోన్లలో సెరో సర్వేలెన్స్ సర్వే నిర్వహిస్తారు జూన్ ఆరు దాకా తెలంగాణ హైకోర్టు లాక్డౌన్ పొడిగించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసుల విచారణ జరపాలని జిల్లా కోర్టును ఆదేశించింది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన పంటలు సాగు అవుతాయని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చెప్పారు మర్కూర్లో పంప్ హౌస్ ప్రారంభోత్సవం జరిగాక సిద్ధిపేటైన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాగర్ సాగర్తో మల్లన్న సాగర్ ప్రాజెక్టు అనుసంధానం అని అన్నారు తెలంగాణ కళలు సాకారం కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇందువల్ల నూట అరవై టీఎంసీల జలాలు భూములకు అందుతాయని అన్నారు తెలంగాణ రైతులు ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన పంటను అందుకుంటారని ముఖ్యమంత్రి అంటూ ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది ఎంత పంట పంటత తెలంగాణలో ఏం జరుగుతుంది పంటలు ఏ విధంగా మార్కెట్ పోవాలి రైతులకు అద్భుతమైన ధరలు ఏ విధంగా రావాలి మన స్ట్రాటజీ వ్యూహం భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పి నిర్ణయాలు చేసిన ఆ నిర్ణయాలలో భాగంగా తేలింది ఏంటంటే ఒక లక్ష కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం ఒక సంవత్సరానికి పండించబోతా ఉంది ఇది చాలా చాలా గర్వకారణం ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారికి ప్రభుత్వ సహాయం అందిస్తుందని అన్నారు గజ్వేల్ కొత్త పట్టడం నిర్మాణాలుందన్నారు గజ్వేల్లో ఏర్పాడవుతున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు వారు రోజుల్లో రాష్ట్ర రైతులకు ఒక శుభవార్త ప్రకటిస్తామని చంద్రశేఖరరావు అంటూ తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద తీపికబురు కూడా చెప్పబోతా ఉన్నా రాబోయే కొద్ది రోజులలోనే ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా దాని కోసం అందరు వేచి ఉండాలి మీరు కూడా వేచి ఉండాలి కొద్దిగా సస్పెన్స్ పెడదాం ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను పంప్ హౌస్ వద్ద పదిహేను టీఎంసీల కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కు ప్రారంభోత్సవం చేశారు కాళేశ్వరం ఎత్తుపోత పథకంలో అత్యంత ఎత్తునున్న జలాశయమే సాగర్ కాగా ఈ జలాశయానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపోచమ్మ దేవాలయం పేరును ప్రాజెక్టుకు పెట్టారు వేద మంత్రోచ్చాటన మధ్య నిరారంభంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా చిన్నజీర స్వామి రాష్ట్ర మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి పలువురు ఎంపీలు ఇతరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి వి కనగరాజును రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది ఈ నియామకానికి సంబంధించిన మరో నాలుగు జీవోలను కూడా హైకోర్టు కొట్టివేసింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురాకూడదని ఈ పరిస్థితుల్లో కొత్త కమిషనర్ నియమించరాదని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి న్యాయమూర్తి సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఒక ఆర్డినెన్స్ ద్వారా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు ముగ్గురు హైకోర్టులో సవాల్ చేశారు కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు రమేష్ కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే దేశంలో మొత్తం డెబ్బై ఒక్క వేల నూట ఆరు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారని వీరి శాతం నలభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల నాలుగు వందల పద్నాలుగు మంది కోలుకున్నారు ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్ష అరవై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి పెరిగింది దేశంలో నిన్న నూట డెబ్బై ఐదు మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగు వేల ఏడు వందల ఆరుకు పెరిగింది తెలంగాణలో నిన్న ఒక్కరోజే నూట పదిహేడు కొత్త కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు వేల రెండు వందల యాభై ఆరుకు చేరుకుంది రాష్ట్రంలో తాజాగా యాభై ఒక్క వలస కార్మిక కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది విదేశీ కరోనా రోగులను ఆర్మీ వైమానిక దళం క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య అరవై ఏడు కాగా ఇప్పటి వరకు పదమూడు వందల నలభై ఐదు మంది కోలుకున్నారు ఎనిమిది వందల నలభై నాలుగు మంది చికిత్స పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా ముప్పై మూడు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య రెండు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పెరిగింది ఇప్పటి వరకు రెండు వేల ముప్పై ఏడు మంది కోవిడ్ నైన్టీన్ రోగులు కోలుకున్నారు ఏడు వందల డెబ్బై ఏడు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ తమిళనాడు నుంచి వస్తున్న వారికి తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది ఆరు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల హోం క్వారంటైన్ పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి ఆసుపత్రిలో చికిత్సను తప్పనిసరి చేసింది తీవ్ర కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కనిపించిన వారికి పద్నాలుగు రోజుల ఆసుపత్రి క్వారంటైన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది హైదరాబాద్లో రేపు ఎల్లుండి ఐదు కంటైన్మెంట్ జోన్లలో సెర్వ్ సర్వేలెన్స్ సర్వే నిర్వహిస్తారు దేశంలో పదమూడు హాట్స్పాట్ నగరాలలో ఐసీఎంఆర్ చేపట్టిన సర్వేలో ఇది భాగం సార్స్ కోవిడ్ టూ వైరస్ ప్రజలకు ఎలా సోకుతున్నది తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ ఈ సర్వే నిర్వహిస్తున్నాయి రాష్ట ఆరోగ్యశాఖ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు జేఎస్ఎంసీ అధికారులు వైద్య సిబ్బంది క్షేత్ర సిబ్బంది ఈ సర్వే నిర్వహిస్తారు ఎన్ఐఎన్కు చెందిన ఐదుగురు సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు జూన్ ఆరు దాకా తెలంగాణ హైకోర్టు లాక్డౌన్ పొడిగించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసులో విచారణ జరపాలని జిల్లా కోర్టులను హైకోర్టు ఆదేశించింది హైదరాబాద్ రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేయడానికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది ఆదిలాబాద్ జిల్లాలో మెడతల దండు దాడిని అరికట్టేందుకు జిల్లా పాలన యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉంది క్లోరో పైరపిస్ సైలోథ్రీన్ ద్రావణం నిల్వలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో సిద్దంగా ఉంచామని ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల పండ తోటల అధికారి యుగంధర్ ఆకాశవాణి తెలుపుతూ మహారాష్ట్ర కానున్న తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ భూపాలపల్లి జిల్లాలోకి చేరుకోగలిగిన ప్రమాదం కూడా తెలియజేయగానే మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై రైతు సోదలందరికీ మిడతల దండల దాడి నుండి పొంచి ఉన్న ప్రమాదాలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు తెలియవచ్చి మిడతల దండ్రి నుండి కాపాడుకోవాల్సిన నిర్ణయం తీసుకుని తగు సూచనలు తెలుపడం జరిగింది సాగుతోంది వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఇది కొనసాగుతుంది ఈ రెండవ దశ ముగిసే వరకు అరవై దేశాల నుంచి లక్ష మంది పైగా విదేశాల్లో చిక్కుబడిన భారతీయులను వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది మూడో విడత మిషన్ వచ్చే నెల మధ్య నుంచి ప్రారంభం కావచ్చు గత సాయంత్రం వరకు నలభై ఐదు వేల రెండు వందల పదహారు మంది భారతీయులు స్వదేశం తిరిగి వచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్త తెలిపారు రోగులు గర్భిణులు పదేళ్ల పిల్లలు అరవైదేళ్లలోపు వ్యక్తులు అత్యవసరమైతే తప్ప రైళ్లలో ప్రయాణించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది ప్రయాణంలో పలువురు రోగ రుణాలతో దురదృష్టవశాత్తు మరణించడంతో రైల్వే ఈ మేరకు విజ్ఞప్తి చేసింది వలసలు వారి స్వరాష్ట్రాలకు చేరుకునేందుకు దేశవ్యాప్తంగా శ్రామిక ప్రత్యేక రైళ్లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా ముప్పై ఏడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మే జూన్ మాసాల కోసం కేంద్రం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించింది ఇందులో భాగంగా రాష్ట్రాలకు ఇప్పటివరకు రెండు లక్షల పైగా మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తరలించడం జరిగిందని భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తెలిపింది ఆహార ధాన్యాల తరలింపును వేగరపరిచేందుకు రాష్ట్రాలతో సమన్వయంతో పనిచేయాలని ఎఫ్సీఐకు ఆదేశాలు జారీ చేశారు మెదక్ జిల్లా పాపనపేట మండలం కొండపాక గ్రామంలో నాలుగేళ్ల బాలునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది శ్వాస అడక బాధపడుతున్న బాలుణ్ణి మెదక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి పంపారు ఆ తర్వాత బాలుణ్ణి గాంధీ ఆసుపత్రికి తరలించారు కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు మర్కూర్ పంప్ హౌస్కు ఆయన ఈ ఉదయం ప్రారంభోత్సవం చేశారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కొత్త రాష్ట ఎన్నికల కమిషనర్ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది హైదరాబాద్ లో రేపు ఎల్లుండి ఐదు కంటైన్మెంట్ జోన్లలో సెర్వ సర్వేలెన్స్ సర్వే నిర్వహిస్తారు జూన్ ఆరు దాకా తెలంగాణ హైకోర్టు లాక్డౌన్ పొడిగించింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర కేసుల విచారణ జరపాలని జిల్లా కోర్టులను హైకోర్టు ఆదేశించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం